వెల్కమ్ టు ద కౌటిల్య గ్రేట్స్. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ అనేటువంటి జాబ్కి సంబంధించి ఖాళీలు ఎలా ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్గా, అలాగే దానికి సంబంధించి జనరల్ స్టడీస్ సిలబస్ ఏ విధంగా ఉందో మనం ఈ వీడియోలో విశ్లేషణ చేద్దాం. మొదటగా ఖాళీలను గమనిస్తే డిస్ట్రిక్ట్ వైజ్గా తీసుకుంటే శ్రీకాకుళం డిస్టిక్లో 67 పోస్టులు ఉన్నాయి, విజయనగరంలో 40 పోస్టులు ఉన్నాయి, విశాఖపట్నం 71, ఈస్ట్ గోదావరి 98 ఉన్నాయి, వెస్ట్ గోదావరి 107 ఉన్నాయి, మరి కృష్ణాలో 106 పోస్టులు ఉంటాయి, గుంటూరులో 75 పోస్టులు, ప్రకాశం డిస్టిక్లో 84 పోస్టులు, నెల్లూరు జిల్లాలో 75 పోస్టులు మనకు కనిపిస్తూ ఉన్నాయి, అలాగే చిత్తూరులో 16 ఉంటాయి, అనంతపురం 19 ఉన్నాయి, కర్నూలులో 24, వైఎస్ఆర్ కడపలో మనకు 12 మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మొత్తంగా చూస్తే 794 పోస్టులు మనకు కనిపిస్తున్నాయి. అవి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ వేకెన్సీస్గా మనం పేర్కొంటున్నాం జిల్లావారీగా. మరి వీటికి సంబంధించి జనరల్ స్టడీస్ సిలబస్ ఏ విధంగా ఉందో మనం గమనిద్దాం. సిలబస్ను మనం ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు ఏ విధంగా ఉంటుంది అంటే, మనకు రెండు పార్ట్లుగా ఎగ్జామ్ పార్ట్ని ఇచ్చినారు. పార్ట్ వన్ పార్ట్ ఏ అంటున్నారు, పార్ట్ ఏ పార్ట్ బి అనేటువంటి రెండు పార్ట్లుగా మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవ్వటం జరిగింది. మరి ఇందులో సిలబస్ను గమనిస్తే పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అని ఇచ్చినాడు, పార్ట్ బిలో ఏ జాబ్కి అయితే మనం అప్లై చేసుకుంటున్నామో ఆ జాబ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ను అడగడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మనకు కామన్గా అందరికీ ఉన్నటువంటి సిలబస్ ఏమిటి అంటే జనరల్ స్టడీస్. ప్రతి సబ్జెక్టుకు, ప్రతి జాబ్కు అంటే ఈ 22 రకాల జాబ్స్ ఉన్నాయి మనకు, 22 రకాల జాబ్స్కు కూడా కామన్గా అడుగుతున్నటువంటి సిలబస్ ఏమిటంటే జనరల్ స్టడీస్. మరి ఈ జనరల్ స్టడీస్కు సంబంధించి ఏమేమి ఉంటాయి మనకు అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో జనరల్ స్టడీస్లో ఫస్ట్ మనకు మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ అని చెప్పి పిలుస్తున్నాం, మెంటల్ అబిలిటీ రీజనింగ్, అండ్ రెండోది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి మనకు ఇస్తున్నాడు. మరి దీన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ దాంట్లో మనకి ఏమేమి చాప్టర్స్ పైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అని చెప్పి మనం ఇక్కడ చూద్దాం. ఏ చాప్టర్ల పైన మనం ఫోకస్ చేయాలనో ఒక్కసారి మనం గమనిస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా రీజనింగ్లో మనకు చూస్తే కనుక ఏమేమి చాప్టర్లు ఉన్నాయంటే శిలాజంస్, రీజనింగ్లో మనకి శిలాజంస్, అలాగే ఇంకా ఏమడుగుతున్నాడు అంటే ప్రకటనలు తీర్మానాలు అలాగే నిక్షితత్వము, మరియు ప్రకటనలు ఊహనలు అలాగే వాదనలు. ఈ చాప్టర్స్ నుంచి మనకు ఎక్కువగా అడుగుతున్నాడు. అలాగే స్టేట్మెంట్స్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్ అని చెప్పేసి కూడా ఒక చాప్టర్ను అడుగుతున్నాడు. ఇలా ముఖ్యంగా మనం జనరల్ రీజనింగ్ చదివితే పెద్దగా అడిగేదానికి ఛాన్స్ ఉండకపోవచ్చు, కానీ ఈ చాప్టర్ల మీద ప్రత్యేక దృష్టి అయితే మనం పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు సిలబస్లో వీటిపైన ప్రత్యేక దృష్టిని వాళ్ళు కేంద్రీకరించడం జరిగింది, వీటి నుంచే ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉందని చెప్పేసి మనకు సిలబస్లో ఇవ్వటం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మనకు యాప్టిట్యూడ్లోకి వస్తే యాప్టిట్యూడ్లో మనకి ఏమడుగుతున్నాడు అంటే కనుక దత్తాంశ విశ్లేషణ. ఈ దత్తాంశ విశ్లేషణ అనేది మనకు ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. దత్తాంశ విశ్లేషణను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి దత్తాంశ విశ్లేషణతో పాటు ఇంకా ఏమడుగుతున్నాడంటే పై చార్ట్, అలాగే
బార్కోడ్, అలాగే బార్ కోడ్ కాదు బార్ డేటా అంటారు, బార్ డేటా, బార్ డేటా, అలాగే లైన్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, డేటా సఫిషియన్సీ, డేటా సఫిషియన్సీ, డేటా సఫిషియన్సీ లాంటి చాప్టర్లను మనకి ఇక్కడ అడుగుతున్నాడు. చూడండి, దత్తాంశ విశ్లేషణ, పై చార్ట్, బార్ డేటా, లైన్ గ్రాఫ్, డేటా సఫిషియంటీ అనేటువంటి చాప్టర్లపైన మనకు ఆప్రిల్లో ఎక్కువగా అడిగే దానికి అవకాశం ఉంది. వీటిపైన మనం దృష్టిని అయితే కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఆప్రిల్లో. మరి ఇక్కడ అర్థమాటిక్ అంటే మెంటల్ అబిలిటీలో, మెంటల్ అబిలిటీలో ఏమడుగుతున్నాడు అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. మెంటల్ అబిలిటీలో శాతాలు, నిష్పత్తి, అనుపాతం, నిష్పత్తి అనుపాతం మరియు వైశాల్యాలు, నిష్పత్తి అనుపాతము, వైశాల్యాలు, సగటు, యావరేజెస్, ఇవి మనకు ఎక్కువగా ఫోకస్ చేయవలసినటువంటి అంశాలుగా మనం పేర్కొంటున్నాం. వీటిని మనం కూలంకూశంగా చర్చించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనం గనక గమనిస్తే ఈ మెంటల్ అబిలిటీ తర్వాత మనకు కనిపిస్తున్నటువంటివి ఏమిటి అంటే గనక జనరల్ ఇంగ్లీష్ అని చెప్పేసి మూడవది చాప్టర్గా మనం పేర్కొంటున్నాం. జనరల్ ఇంగ్లీష్లో మనకు జనరల్గా అడిగేటువంటివి దేనిపైన అడుగుతారు అంటే వొకాబులరీ మరియు అనోనిమ్స్, సినోనిమ్స్ అడుగుతారు. వీటికి సంబంధించినటువంటి అర్థాలు ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ని ఇచ్చేసి దాన్ని చదివి కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. చదివి పైన ఉన్న ప్యాసేజ్ని చదివి కింద క్వశ్చన్స్కు ఆన్సర్లు చేయమంటాడు. అలాగే గ్రామర్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతాడు. ఈ గ్రామర్లో మిస్టేక్స్ ఇస్తాడు. ఒక సెంటెన్స్ ఇస్తే దాంట్లో గ్రామర్ మిస్టేక్ ఇచ్చి దాన్ని ఐడెంటిఫై చేయండి లేదా ఆ ప్రాంతంలో వచ్చేటువంటి గ్రామర్ ఏమిటి అని చెప్పేసి మనకు అడగటం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువగా ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మనం పిలుచుకుంటూ ఉన్నాం. కరెంట్ అఫైర్స్ను కనుక మనం ఒకసారి గమనిస్తే అంటే రీజనల్ అన్నాడు, అంటే స్టేట్ వైడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, జాతీయంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, అలాగే ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను మనం చివరి 9 నెలల వరకు మనం అయితే ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి మనం ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి గేమ్స్ కానీ, ఈ మధ్య ప్రకటించినటువంటి అవార్డ్స్ కానీ, లేకపోతే ఈ మధ్య జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన విశ్లేషణలు, ముఖ్యమైన ఏవైనా అంశాలు, మీటింగ్స్ కానీ, లేకపోతే ఇతర దేశాలకు ప్రధాని వెళ్ళటం కానీ, లేకపోతే అక్కడ జరిగినటువంటి సదస్సులు కానీ, వాతావరణ మార్పులపైన జరిగిన సదస్సులు కానీ, సో ఇవన్నీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ ఇట్స్, జనరల్ సైన్స్, జనరల్ సైన్స్ అంటున్నాడు. ఏముంటుంది జనరల్ సైన్స్లో అనేది మనం ఒకసారి చూస్తే, జనరల్ సైన్స్ని కనుక మనం ఒకసారి చూస్తే ఏముంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మనకు కనిపిస్తున్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటిని చదివి వీటితో పాటు వీటి ఉపయోగాలు, డే టు లైఫ్, డే టు డే లైఫ్ అని చెప్పేసి అంటున్నారు. చూడండి, అప్లికేషన్స్ టు ది డే టు డే లైఫ్, అంటే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో కూడా మనం తెలుసుకోవాలి. ఎగ్జాంపులతో సహా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే గనక మనకు ఇంట్లో ప్రెషర్ కుక్కర్ను ఉపయోగిస్తుంటాం. ఆ ప్రెషర్ కుక్కర్ ఏ నియమం పైన ఆధారపడి పనిచేస్తుంది అంటాడు. అట్ ది సేమ్ టైం ఇంకొక ఎగ్జాంపుల్ని చూసుకుంటే ఫ్లైట్ ఎగురుతూ ఉంటుంది. ఆ ఫ్లైట్ అనేది, ఆ ఎగరటం అంటే విమానం గాలిలో ఎగరడం అనేది ఏ నియమం పైన ఆధారపడి ఎగురుతుంది అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడగటం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకా కనుక చూస్తే మనకు నిత్య జీవితంలో మనం బైక్లో వెళ్తుంటాం, బైక్ సైడ్ మిర్రర్ ఉంటే సైడ్ మనం ఆ మిర్రర్ నుంచి చూస్తే వెనక ఏమొస్తున్నాయి కనిపిస్తుంటాయి. మరి ఆ మిర్రర్లో వాడేటువంటి కటకం కుంభాకారమా, పుటాకారమా అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా మనకు డే టు డే లైఫ్లో మనకు కనిపించేవి. అలాగే మనకు వర్షాలు పడేటప్పుడు మెరుపులు వస్తుంటాయి, ఉరుములు వస్తుంటాయి. ఈ ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడుతూ ఉంటాయి. ఈ పిడుగులు ఏ విధంగా పడతాయి,
ఆ పిడుగులు ఏ ప్రాంతంలో అధికంగా పడేదానికి అవకాశం ఉంది, ఏ ప్రాంతంలో పడకుండా సేఫ్టీగా ఉంటాయి అని చెప్పేసి వాటిపైన కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇలాంటి అంటే జనరల్గా మన లైఫ్లో జరిగేటువంటి నిత్య సైన్స్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు కెమిస్ట్రీకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకు సబ్బును తయారు చేస్తారు, ఆ సబ్బులో వాడేటువంటి రసాయనాలు ఏమిటి, ఆ సబ్బు యొక్క కెమికల్ ఫార్ములా అంటే కెమికల్ రసాయనిక నామం అంటారు, దాని రసాయనిక నామం లేదా కెమికల్ ఫార్ములా ఏమిటి. సో ఇలాంటివి మనకి ఇక్కడ నుంచి నిత్య జీవితంలో అడిగేదానికి ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ దీంట్లోనే మనం ఇచ్చినామంటే కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ మధ్య అంటే ఈ మధ్య జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం ఈ మధ్యలో ఏ అభివృద్ధిని సాధించిందో మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 2 అనేది మనం ప్రయోగించడం జరిగింది. సో దీన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 2019 7/22 తారీఖున చంద్రయాన్ 2ను మనం ప్రయోగించడం. మరి దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అంతకుముందు చంద్రయాన్ 1 మనం కూడా మనం చేయడం జరిగింది. చంద్రయాన్ 2ను చదువుతూనే అట్ ది సేమ్ టైం దాని రిలేటెడ్గా చంద్రయాన్ 1 అనేది కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. దీన్ని 2008 అక్టోబర్ 22వ తారీఖున ప్రయోగించడం జరిగింది. ఇలా ఈ మధ్యకాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఏమున్నాయో మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం కనుక గమనిస్తే 104 ఉపగ్రహాలను ఒకేసారి మన ఇస్రో వాళ్ళు కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ వాటిని కూడా చదువుకోవాల్సినటువంటి అవసరమైతే మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా గమనిస్తే మనం ఇంకా ఏం చదవాల్సి ఉంటుంది దీంట్లో అంటే ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి, వాటిని ఎప్పుడు ప్రయోగించినారనేది తెలుసుకోవాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది, ఐటీ అనేది గ్రామీణ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది, అలాగే వ్యవసాయ రంగ అభివృద్ధికి ఏ విధంగా ఈ రెండు తోడ్పడుతున్నాయో వీటిపైన మనం విశ్లేషణ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరమైతే అనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం నెక్స్ట్లోకి వెళ్తే నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చినాడు 6వ చాప్టర్గా అంటే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ ఏపీ అంటున్నాడు. అంటే భారతదేశ చరిత్రను చదువుతూ ముఖ్యంగా ఆ టైంలో ఏపీలో జరిగినటువంటి చరిత్రను ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో భారతదేశం యొక్క చరిత్ర సంస్కృతిని చదువుతూ అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర సంస్కృతిని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిని చదువుతూ ఆ టైంలో ఇండియాలో జరిగినటువంటి అంశాలను కూడా మనం చదవాలి. సింపుల్గా ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అట్ ది సేమ్ టైం ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ను మనం ఇక్కడ కూలంకుశంగా చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఇండియన్ హిస్టరీ గురించి మనం ఒక పాయింట్ చెప్పుకోవాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది. చూడండి ఇండియన్ హిస్టరీ గురించి ఏంటి ఇండియన్ హిస్టరీ, మనకు అసలు హిస్టరీ ఎన్ని రకాలుగా ఉందంటే ఏన్షియట్, మిడ్విల్, మోడ్రన్ అని చెప్పేసి మనం పిలుచుకుంటున్నాం. ఏన్షియట్, మిడ్విల్, మోడ్రన్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. మరి ఏన్షియంట్ హిస్టరీని కనుక మనం కనుక గమనిస్తే ప్రాచీన భారతదేశ చరిత్ర అంటారు. ప్రాచీన భారత్ ఇది మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఇది ఆధునిక భారతదేశ చరిత్ర. మరి ఈ మూడిట్లో మనకి ఎక్కడి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే ఆధునిక భారతదేశ చరిత్ర నుంచే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఆధునిక భారతదేశ చరిత్ర నుంచే మనకు అడుగుతున్నాడు. ఎందుకు మిగతా వాటి నుంచి అడగట్లేదంటే మిగతావి కొద్దిగా ప్రాచీనము లేదా మధ్యయుగానికి సంబంధించినవి కాబట్టి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడు. ఎందుకంటే అవి కొన్ని వివాదాస్పదంగా ఉన్నాయి, అంటే కొన్ని క్వశ్చన్లకు సంబంధించి ఆన్సర్లు ఒక బుక్లో ఒక రకంగా ఉంటే మరొక బుక్లో మరొక రకంగా ఉండడంతో వాటిపైన వివాదాలు చెలరేగుతున్నాయి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు. సో కాబట్టి వాటిని దాదాపు ఏం చేసినా అంటే సిలబస్ నుంచి తొలగించి ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. మరి ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో మనకు ఎక్కువగా ఏం కనిపిస్తున్నాయి అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆధునిక భారతదేశ చరిత్రలో ఏం అడుగుతున్నాడు అంటే ఏమేం చాప్టర్లు ఉంటాయంటే చూడండి, యూరోపియన్ల రాక అంటే భారతదేశానికి వాస్కోడగామ సముద్ర మార్గాన్ని ఏ విధంగా కనుగొన్నాడు, ఆయన వచ్చిన తర్వాత భారతదేశంలోకి మొదటగా వర్తకం కోసం వచ్చినటువంటి యూరోపియన్లు ఎవరు, యూరోపియన్లు అంటే యూరోప్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మరి వాళ్ళలో మొదటగా పోర్చుగీస్ వాళ్ళు వచ్చినారు,
తర్వాత డచ్ వాళ్ళు వచ్చినారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు, తర్వాత డేన్స్ వాళ్ళు వచ్చినారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినారు. ఇలా మొత్తంగా 5 మంది భారతదేశానికి వస్తారు వర్తకం కోసం. వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకొని చివరికి వాళ్ళలో ఒకడే మిగులుతాడు, వాడు బ్రిటిష్ వాడు. వాడు మిగిలినాక అంటే తనతో పాటు వచ్చినటువంటి అందరినీ తరిమేసి వాడు ఒక్కడే ఇక్కడ భారతదేశంలో మిగులుతాడు. మిగిలిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవడం మొదలు పెడతాడు. 2వ చాప్టర్గా భారతదేశ ఆక్రమణ అనేది మనం చదువుకుంటాం. మొదటగా దాంట్లో భాగంగా మొదటగా కర్ణాటక ఆక్రమణ 1763లో కంప్లీట్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. దాని తర్వాత 1764లో మనకు బెంగాల్ను ఆక్రమిస్తారు. 1799లో మైసూర్ను ఆక్రమిస్తారు. 1818లో మనకు మరాఠా రాజ్యాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. 1843లో సింధుని ఆక్రమిస్తాడు. 1849లో పంజాబ్ను ఆక్రమిస్తారు. 1856వ సంవత్సరంలో మనకు ఏం చేస్తారంటే అవధ్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమిస్తారు. ఇలా మొత్తంగా ఒక 8 రాజ్యాలను ఆక్రమించిన తర్వాత, ఒక 7-8 రాజ్యాలను ఆక్రమించిన తర్వాత చివరికి ఆ రాజ్యాలలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు, ఆ రాజ్యాలలో పదవులు కోల్పోయినటువంటి వాళ్ళందరూ కలిసి చివరికి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చెరువాటు చేయడం జరుగుతుంది. దాన్ని 3వ చాప్టర్గా 1856 వరకు ఆక్రమణ జరిగింది. 1857లో మనకు సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది వస్తుంది. ఆ 1857 సిపాయిల తిరుగుబాటును కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో సిపాయిల తిరుగుబాటు గల కారణాలు ఏమిటి, తక్షణ కారణం ఏమిటి, కొద్ది కాలంగా వస్తున్నటువంటి నిదారణ కారణాలు ఏమిటి అనేటువంటివి కూడా మనం చదువుకోవాలి. దాని తర్వాత ఎక్కడెక్కడ తిరుగుబాటు జరిగింది, ఆ తిరుగుబాటులో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తులు ఎవరు, ఇవన్నీ మనం అక్కడ అధ్యయనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మరి భారతదేశంలో సాంఘిక ఉద్యమాలు, సాంఘిక సంస్కర్తలు కూడా వచ్చినారు. ముఖ్యంగా ఈ చాప్టర్లో, ఈ 4వ చాప్టర్ అయినటువంటి సాంఘిక ఉద్యమాలు, సాంఘిక సంఘ సంస్కర్తల గురించి చదువుకోవాలి. వాళ్ళలో ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్, కేశవ్ చంద్రసేన్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, దేవేంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, అలాగే కందుకూరి వీరేశలింగం, అలాగే జ్యోతిబా పూలే, అలాగే ఇలాంటి మహాదేవ గోవింద రన్నడే, తిలక్ లాంటి సంఘ సంస్కర్తల గురించి మనం ఇక్కడ చదువుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. వాళ్ళ గురించి చదువుకున్న తర్వాత అక్కడి నుంచి వస్తే మనకు వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకొని జాతీయ ఉద్యమం భారతదేశంలో 1885లో ఐఎన్సి స్థాపనతో స్టార్ట్ అయింది. ఆ ఐఎన్సి స్థాపనతో స్టార్ట్ అయినటువంటి భారతదేశ జాతీయ ఉద్యమాన్ని కూడా మనం 3 భాగాలుగా విభజించుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. వాళ్ళలో మొదటిది మితవాద యుగము. 1885 నుంచి 1905 వరకు 20 సంవత్సరాల పాటు మితవాద యుగం కనిపిస్తుంది. ఆ మితవాద యుగంలో తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఆ కాలంలో చేసినటువంటి ఉద్యమ పరిమాణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు రచించిన పుస్తకాలు ఏమిటి, వాళ్ళు స్థాపించినటువంటి సంఘాలు ఏమిటి, అలాగే వాళ్ళు రచించినటువంటి పత్రికలు ఏమిటో మనం ఇక్కడ కూలంకోశంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. దాని తర్వాత 1905 నుంచి 1920 వరకు మితవాద యుగం అనేది మనకు కనిపిస్తుంది, సారీ అతివాద యుగం. 1905 నుంచి 1920 వరకు అతివాద యుగం అనేది మనకు కల్పిస్తుంది. మరి ఈ అతివాద యుగ కాలంలో ఏమేమి చర్యలు జరిగినాయి, సో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు చేసినటువంటి అతివాద కార్యక్రమాలు ఏమిటి, అలాగే విప్లవాన్ని, ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చినారు వీళ్ళు అనేది మనం చదువుకోవాలి. అలా చదువుకుంటూనే ఆ అతివాద యుగంలో ఉన్నటువంటి గొప్ప నాయకులు ఎవరు, ముఖ్యంగా తిలక్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతిరాయ్, అలాగే బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్, అలాగే భూపేంద్రనాథ్ దత్తా, సుభాష్ చంద్రబోస్, అలాగే భగత్ సింగ్ లాంటి వీళ్ళ యొక్క విశేషమైన కృషిని మనం చదువుకోవాల్సినటువంటి, అంటే ఈ అతివాద కాలంలో వచ్చినటువంటి అతివాదులకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మనం ఇక్కడ కులంకుశంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసినటువంటి పనులే కాకుండా వాళ్ళు స్థాపించిన సంస్థలు, వాళ్ళు స్థాపించిన పత్రికలు, వాళ్ళు స్థాపించినటువంటి సంఘాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు రచించిన పుస్తకాలను గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు స్థాపించిన సంస్థలను గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు స్థాపించిన పత్రికలను కూడా మనం ప్రతిదీ చదవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత 1920 నుంచి, అంటే తిలక్ చనిపోయిన తర్వాత భారతదేశంలో గాంధీ యుగం ప్రారంభమవుతుంది. అది 1920 నుంచి 1947 వరకు ఉంటుంది. మరి గాంధీ ఎంటర్ అయింది ఎప్పుడు, ఆయన మొదట ఉద్యమం ఎప్పుడు చేసినాడు, ఆయన వరుసగా చేసినటువంటి ఉద్యమాలు ఏమేమి ఉన్నాయి, ముఖ్యంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేసినాడు. దాని తర్వాత మనకు 1928లో సైమన్ గోబ్యాక్ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమం వచ్చింది. తర్వాత 1935లో
భారత ప్రభుత్వ చట్టం అనేది ఒకటి వచ్చింది. దాని తర్వాత 1939లో మనకు మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ కావడంతో భారతదేశంలో కూడా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయి. ఆ టైంలో భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమివేయడం కోసం గాంధీజీ, ఎప్పటి వరకు శాంతి మతాన్ని పఠించినటువంటి గాంధీజీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్టార్ట్ చేసి డూ ఆర్ డై, చేయండి లేదా చావండి అనేటువంటి పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1944లో రాజాజీ ప్రణాళిక, 1945లో వెవెల్ ప్రణాళిక, 1946లో క్లెమెంట్ అట్లీ వచ్చినటువంటి ప్రకటన వల్ల బ్రిటిష్ పార్లమెంట్లో బ్రిటన్ ప్రధాని అయినటువంటి క్లెమెంట్ అట్లీ చేసినటువంటి స్వాతంత్ర ప్రకటన, ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, స్వాతంత్రం వచ్చినటువంటి చట్టం ఏమిటి, ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో చేరకుండా కొన్ని రాజ్యాలు మిగిలిపోయినాయి, ఆ రాజ్యాలకు సంబంధించినటువంటి వివాదాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదవాలి. ఇవన్నీ చదివిన తర్వాత మరి వీటన్నిటిని అయిపించుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకొక ఫోకస్ ఇంకొక దానిపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఏమిటేది అంటే కనుక భారతదేశంలో బ్రిటిష్ జనరల్స్ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, వాళ్ళు తీసుకున్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన రిఫార్మ్స్, సాంఘిక సంస్కరణలు కొన్ని తీసుకొచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్, 1829వ సంవత్సరంలో సతీ సహగమన నిషేధ చట్టాన్ని ఎవరు విలియం బెంటింగ్ తీసుకురావడం జరిగింది. 1856లో డల్హౌసీ అనేవాడు మనకు ఒక వితంతు పునర్వివాహ చట్టంను తీసుకురావడం జరిగింది. ఇలా మొత్తంగా ఇవన్నీ అంటే జనరల్స్ వాళ్ళ పరిపాలనా కాలంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు చేసిన పనులు కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. అలాగే వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొన్ని పన్ను విధానాలు కూడా ఉన్నాయి, ఆ విధానాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా చదువుతూ ఈ జాతీయ ఉద్యమానికి సంబంధించి ఏపీ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం గనక తీసుకుంటే సహాయ నిరాకరణ ఉద్యమానికి సమాంతరంగా ఏపీలో జరిగినటువంటి ఉద్యమాలు ఏమిటి అంటే చీరాల పేరాల ఉద్యమం జరిగింది, అలాగే మనకు పెదనందిపాడు సత్యాగ్రహం ఒకటి జరిగింది, అలాగే పల్నాడు సత్యాగ్రహం ఒకటి జరిగింది. ఇలాంటివి సహాయ నిరాకరణ ఉద్యమానికి సమాంతరంగా జరిగినవి. అలాగే శాసన ఉల్లంఘన ఉద్యమం సమయంలో ఈ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ఏపీలో ప్రారంభించినది ఎవరో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ఏపీని ఫోకస్ చేసుకుంటూ జాతీయ ఉద్యమాన్ని అలాగే భారతదేశ చరిత్రను మనం చదవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏపీ చరిత్రలోకి వస్తే ముఖ్యంగా ఏపీ చరిత్రలో శాతవాహనులు రావడానికి గల అంటే మన ఆంధ్రప్రదేశ్ చరిత్రను మనం నిర్మించుకోవడానికి ముఖ్యంగా ఆధారంగా లభించినటువంటి శాసనాలు కానీ గ్రంథాలు కానీ వాటికి సంబంధించిన అంశాలు చదవాలి. అట్ ది సేమ్ టైం శాతవాహనులకు సంబంధించి మొత్తం అన్ని విషయాలు మనం కులంకుశంగా చదవాలి. అక్కడ ఎంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళలో గొప్పవాడెవరు, వాళ్ళలో చివరివాడెవడు, మొదటివాడెవడు, వాళ్ళకు సంబంధించిన శాసనాలు ఏమిటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గౌతమీపుత్ర శాతకర్ణి గురించి ఖచ్చితంగా మనం అయితే చదవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఇక్ష్వాకులు, శాలంకాయనులు, అలాగే రెడ్డి రాజులు అనేటువంటి చాప్టర్లను కూడా మనం కొద్ది కొద్దిగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంకా ఫోకస్డ్గా చదవాల్సినటువంటి మరొక చాప్టర్ ఏమిటి ఈ ఏపీ చరిత్రలో అంటే మనం గనక చూస్తే విజయనగర సామ్రాజ్య రాజుల యొక్క చరిత్రను బాగా చదవాలి. ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి 4 వంశాలు ఉంటాయి. 1 సంగమ వంశం, 2 సాలువ వంశం, తులువ వంశం, అరవేటి వంశం. ఈ రాజులు అంటే ఆ వంశాలలో వచ్చినటువంటి రాజులు ఎవరు, వాళ్ళలో గొప్పవాడెవరు, చివరివాడెవడు, మొదటివాడెవడు, వాటి యొక్క వంశాల పరిపాలనా కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, అలాగే వీళ్ళలో ముఖ్యమైనటువంటి శ్రీకృష్ణదేవరాయల గురించి కూడా మనం కులంకుశంగా చదవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ శాతవాహనులు, విజయనగర సామ్రాజ్య ఈ 2 రాజ్యాలకు సంబంధించినటువంటి పన్ను విధానాలు కానీ, మత సాంఘిక సంస్కరణలు కానీ, లేకపోతే మత విధానాలు కానీ, ఆ కాలంలో ఉన్నటువంటి వృత్తులు అంటారు అంటే కుల వృత్తులు కానీ, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిపాలనను కూడా మనం అక్కడ గమనించాలి. ఇవన్నీ మనం ఇండియన్ హిస్టరీ మరియు ఏపీ హిస్టరీకి సంబంధించిన అంశాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. మరి ఇక 7వది చూస్తే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అంటున్నాడు. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో ఈ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనేది మనం గనక గమనిస్తే మనకు భారతదేశం యొక్క రాజనీతి శాస్త్రాన్ని మనం చదవాలి. దాంట్లో ఏపీకి సంబంధించిన అంశాలను కూడా మనం ఫోకస్ చేస్తూ చదవాలి. ఇక్కడ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అన్నప్పుడు జనరల్గా మనం జనరల్ స్టడీస్లో తీసుకుంటే కనుక మనకి ఏమేమి అడుగుతాడు ఎక్కువగా అంటే మనకు అడిగేది ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అంటే మనకు ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఈ ప్రాథమిక హక్కులను ఖచ్చితంగా మనం చదవాల్సి ఉంటుంది. అలాగే ప్రాథమిక విధులు కూడా ఉంటాయి, వాటిని చదవాలి. అలాగే రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం,
రాష్ట్రపతికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి, వీటిని ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అత్యవసర పరిస్థితులు మనకు కొన్ని ఆర్టికల్స్ ప్రకారం విధించడం జరుగుతుంది, ఆ అత్యవసర పరిస్థితులు మనం చదవాలి. అలాగే మనకు గమనిస్తే ఇక్కడ కొన్ని సవరణలు కూడా మనకు కనిపిస్తాయి, కొన్ని సవరణలు కూడా మనకు కనిపిస్తాయి. 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పంచాయతీ సెక్రటరీ అనేటువంటి పోస్టుకు మాత్రం 73, 74 అమెండ్మెంట్స్ అనేటివి మనం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ అనేటువంటి పోస్టుకు మాత్రం 73, 74 అమెండ్మెంట్స్. ఈ 73, 74 అమెండ్మెంట్స్ అనేటివి మనం ఇంకా తీసుకుంటే ఎందుకు సంబంధించినవి అనేది చూస్తే, ఒకసారి ఇది పంచాయతీ సెక్రటరీ వాళ్ళకు మాత్రమే పనికొస్తుంది. ఆ 73, 74 ఈ రెండు కూడా Article 243 సవరణ చేయడం జరిగింది. Article 243 సవరణలు చేయడం జరిగింది. మరి 73వ సవరణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే ఈ Article 243 A నుంచి O వరకు ఉంటుంది. అదంతా కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా గ్రామ పంచాయతీని ఏ విధంగా నిర్మించాలి, గ్రామ పంచాయతీకి సర్పంచ్ని ఏ విధంగా ఎన్నుకోవాలి, గ్రామ పంచాయతీ సభ్యులను ఏ విధంగా ఎన్నుకోవాలి, అలాగే గ్రామ పంచాయతీ యొక్క విధులు ఏమిటి, గ్రామ సర్పంచ్ యొక్క విధులు ఏమిటి, వాళ్ళను అలాగే వాళ్ళని ఏ విధంగా డిస్క్వాలిఫై చేయాలి, అలాగే గ్రామ పంచాయతీ యొక్క అంటే దీని యొక్క పీరియడ్ ఏమిటి, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అనేది కూడా ఉంటుంది. అలాగే ఎన్ని సంవత్సరాలకు, ఎన్ని నెలలకు ఒకసారి లేదా ఎన్ని రోజులకు ఒకసారి గ్రామ పంచాయతీ తప్పని పరిస్థితుల్లో హాజరుగా అంటే సమావేశపరచాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సమావేశపరచకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 6 నెలలకు, యాక్చువల్గా అయితే 3 నెలలకు, ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించవలసిన అవసరం ఉంది. అలా కాకుండా మనం కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకుని 6 నెలల వరకే తీసుకోవచ్చు, కానీ 6 నెలలకు మించితే ఖచ్చితంగా పంచాయతీ మొత్తం మనకు ఏమవుతుందంటే రద్దయిపోయేదానికి అవకాశం కనిపిస్తుంది. సో ఇలా వాటి యొక్క పీరియడ్స్ ఏంటి, ఇవన్నీ మొత్తం మనం ఎందులో తెలుసుకుంటామంటే 73వ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ పంచాయతీ విధులు ఉంటాయి. ఆ పంచాయతీ విధులు 29 విధులు ఉంటాయి. ఆ 29 విధులను మనకు 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఈ 11వ షెడ్యూల్లో దీన్ని మనం ఖచ్చితంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 11వ షెడ్యూల్ను చదవాలి. 243లో మనకు ఏ నుంచి ఓ వరకు మొత్తం అన్నిటినీ కూలంకోసంగా చదవాలి. నెక్స్ట్ 74 ఏమిటి అంటే 243లో పి నుంచి జడ్ జి వరకు మనకు ఉంటాయి. ఇది పంచాయతీ కాకుండా మనకు నగర పంచాయతీ అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటిదిగా మనం చెప్పుకుంటాం. మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీల నిర్మాణం, వాటి విధులు, వాటిని ఏ విధంగా ఎన్నుకోవాలి, వాటిని ఏ విధంగా తొలగించాలి, ఇలాంటి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు 74 అంటే 73 అంటే 243 ఆర్టికల్లో ఏ నుంచి ఓ వరకు 73వ సవరణ సంబంధించి గ్రామ పంచాయతీ అనేటువంటి దాన్ని ఏ విధంగా నిర్మించాలి అనేది చెప్పినారు. అలాగే 74వ దాంట్లో మనకు 243 పి నుంచి జడ్జి వరకు 74వ సవరణగా పేర్కొంటాం. దీంట్లో మున్సిపాలిటీల నిర్మాణము, వాటి యొక్క విధులు, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది పంచాయతీ సెక్రటరీ అనేటువంటి జాబ్కు మాత్రమే సంబంధించినటువంటి అంశం. మామూలుగా అయితే పాలిటీలో జనరల్గా మనం ఇందాక చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంశాలు ఎక్కువగా మనం ఫోకస్ చేస్తే అక్కడ మంచిగా అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనం కనుక గమనిస్తే ఇంకా ఏం అడిగినవాడు ఇక్కడ అనేది మనం కనుక చూస్తే, సొసైటీ సోషల్ జస్టిస్ రైట్స్ అండ్ ఇష్యూస్ అంటున్నాడు. సొసైటీ సోషల్ జస్టిస్ రైట్స్ అండ్ ఇష్యూస్, సమాజము సాంఘిక న్యాయము మరియు మన హక్కులు, వాటిపైన ఉన్నటువంటి సమస్యలను కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంది. సో సమాజం ఏ విధంగా ఉంది, ఆ సమాజం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. అలాగే సామాజిక న్యాయం అనగా ఏమిటి, ప్రజెంపుల్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే కనుక ప్రజెంటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఏం చెప్తున్నారంటే, ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% రిజర్వేషన్లు ఎక్కడ కల్పించినారు, 50% రిజర్వేషన్లు మనకు ఈ నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చినారు. అంటే ఇక్కడ కూడా మనకు సామాజిక
సమాన న్యాయంను పాటించడం జరిగింది. సో 50% వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం అక్కడ కూడా సామాజిక ఇలాంటి అంశాలు ఏవైనా ఉంటే మనం ఆ సోషల్ జస్టిస్ కింద మనం వాటిని చదువుకోవాలి. రైట్స్ అండ్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మన రైట్స్ అంటే, యాక్చువల్గా మహిళలో ఏ గుడిలోకైనా వెళ్ళేదానికి అవకాశం ఉంది, ఏ గుడిలోకి వెళ్ళినా వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళు ఏ గుడిలోకైనా వెళ్ళి మనం పూజలు చేయొచ్చు. కానీ శబరిమల కొద్ది రోజుల కింద మనం గనక చూస్తుంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఎలాంటి రైట్స్ ఎలాంటి ఇష్యూస్ అని చెప్పేసి అనే దానికి, రైట్స్ అండ్ ఇష్యూస్ అంటే ఏంటంటే, రైట్స్ ఏ గుళ్ళకైనా మనం వెళ్ళొచ్చు, అది మనకు రైట్ మహిళలు, ముఖ్యంగా మహిళలు. కానీ ఇక్కడ శబరిమలై అనేటువంటి గుడి ఉంది, ఈ గుళ్ళోకి మహిళలను అనుమతించరు. వాళ్ళు ఏం చేసినారు, కోర్టులో కేసు వేయడం ద్వారా ఆ రైట్ను సాధించుకున్నారు. సాధించుకొని ఆ గుడిలోకి వాళ్ళు ఎంటర్ కావడం జరిగింది. సో ఇక్కడ అవి రైట్స్ అండ్ ఇష్యూస్గా మనం పేర్కొంటాం. అంటే మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏమిటి, వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమిటో కూడా మనం ఇక్కడ చదవాల్సినటువంటి అంశం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనం ఇక్కడ గమనిస్తే ఇంకా ఏమిచ్చినాడు అంటే, చూడండి, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇచ్చినాడు. అంటే భారతదేశం యొక్క భౌగోళిక శాస్త్రము మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక శాస్త్రము, దాంతోపాటే భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, ముఖ్యంగా భారత ఉపఖండంలోని దేశాల గురించి కూడా కొద్దిగా చదవాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది. ఒక్కసారి మనం గమనిస్తే ఏంటి పూర్తిగా వీటిలో మనం ఏం చదవాల్సినటువంటి అవసరం ఉంది వీటిలో అనేది ఒకసారి చూస్తే, ఇక్కడ మనం చదవాల్సినటువంటి అంశాలు ఫిజికల్ జియోగ్రఫీ అంటే మనకు ముఖ్యమైనటువంటి చాప్టర్లు మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఉనికి విస్తరణ, నైసర్గిక స్వరూపం, మూడోది శీతోష్ణ స్థితి, నాలుగోది నదీ వ్యవస్థ, మృత్తికలు, ఖనిజాలు, అడవులు, రవాణా, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి మరియు జనాభా, అలాగే వ్యవసాయం, నీటిపారుదల, ఇలాంటి సబ్జెక్టులను మనం ఇక్కడ చదవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో ఉనికి విస్తరణ, భారతదేశం యొక్క ఉనికి విస్తరణ ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. నైసర్గిక స్వరూపం, భారతదేశంలో మైదానాలు, పీఠభూములు, పర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి గల స్పెసిఫికేషన్స్ ఏంటో మనం ఇక్కడ చదవాలి. అలాగే శీతోష్ణ స్థితి, భారతదేశంలో వర్షాలు ఎక్కడ ఎక్కువగా పడతాయి, అక్కడ వర్షాలు ఎక్కువగా పడడానికి గల కారణాలు ఏమిటి, వర్షాలు పడని ప్రాంతం ఏంది, అక్కడ పడకపోవడానికి గల కారణాలు ఏమిటి, భారతదేశంలో నైరుతి ఋతుపవన వ్యవస్థ వస్తుంది, ఆ నైరుతి ఋతుపవన వ్యవస్థ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, భారతదేశంలో ఎలా విస్తరిస్తుంది, అలాగే భారతదేశంలో వేసవి అనేది కూడా సంభవించడం జరుగుతుంది, వేసవి అనేది భారతదేశంలో ఏ విధంగా వస్తుంది, దానికి ఆ కాలంలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, అలాగే ఆ టైంలో మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఏది, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతం ఏది, ఉష్ణోగ్రత విస్తరణ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మనం అక్కడ శీతోష్ణ స్థితిలో చదవాలి. నెక్స్ట్ భారతదేశంలో నదీ వ్యవస్థ అంటున్నాం, భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండింటిని కూడా మనం ఇక్కడ చదవాల్సినటువంటి అవసరం ఉంది. నదీ వ్యవస్థకు సంబంధించి ముఖ్యమైన నదులు ఏమున్నాయి, 14 ప్రధాన నదులు మనకి ఇక్కడ కనిపిస్తాయి, ఆ 14 ప్రధాన నదులను మనం చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన నదులను గురించి కూడా మనకు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పొడవైన నది ఏది, పెద్ద నది ఏది, చిన్న నది ఏది, ఆ నదుల యొక్క జన్మస్థానాలు ఏమిటి, అవి ఏ జిల్లాల గుండా వెళ్తున్నాయి, ఏ రాష్ట్రాల గుండా వెళ్తున్నాయి, వాటి పొడవులు ఎంత, ఇవన్నీ మనం ఇక్కడ చదవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మృత్తికలు, భారతదేశంలో ఉన్నటువంటి మృత్తికల రకాలు ఏమిటి, వాటి యొక్క స్వభావాలు ఏమిటి, అవి ఏ పంటలకు అనుకూలంగా ఉంటాయి, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మృత్తికలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఆ మృత్తికల యొక్క స్వభావాలు ఏమిటి, ఆ మృత్తికల్లో ఏ పంటలు బాగా పండుతూ ఉన్నాయో మనం తెలుసుకోవాలి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనం ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి, ఏ జిల్లాలో తక్కువగా ఉన్నాయని కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఖనిజాలు,
భారతదేశంలో ఖనిజాలు అనేటివి ఎక్కువగా ఏ ప్రాంతాల్లో లభిస్తూ ఉన్నాయి? సో ఏ ఖనిజం ఏ రాష్ట్రం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది ఖనిజాలను? అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏ ఖనిజాలు సమృద్ధిగా లభిస్తున్నాయి, ఏ ఖనిజాలు ఏ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తున్నాయి, ఏ జిల్లాలో ఎక్కువగా లభిస్తున్నటువంటి అంశాలను మనం చూడాలి. నెక్స్ట్ అడవులు, అడవులకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ గమనిస్తే అడవుల్లోని రకాలు ఏమిటి, ప్రస్తుతం ఎంత శాతం అడవులు భారతదేశంలో ఉన్నాయి మొత్తానికి, మరి అడవుల పెరుగుదలకు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, అడవులు నశించపోకుండా ఉండేందుకు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, వాటి సంరక్షణకు తీసుకున్న చర్యలు ఏమిటి, అటవీ సంరక్షణ చట్టాలు ఏమొచ్చినాయి, అలాగే అడవుల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యం ఏమిటి, ఆ జీవ వైవిధ్యానికి సంరక్షణకు మనం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ముఖ్యంగా ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది వచ్చింది, ప్రాజెక్ట్ సీ టర్టిల్, ప్రాజెక్ట్ క్రోకడైల్, అలాగే ఇలాంటి అనేక రకాల ప్రాజెక్టులను మనం ప్రవేశపెట్టి ఈ ఆ అడవుల్లో జీవిస్తున్నటువంటి జీవుల యొక్క సంరక్షణ మనం చేపడుతున్నాం, జీవ వైవిధ్యాన్ని మనం రక్షిస్తున్నాం. ఆ అంశాలన్నింటినీ మనం ఇక్కడ కూడా చూడాలి. అలాగే ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా నిన్నగాక మొన్న ఏమొచ్చిందంటే మనకు సింపుల్గా ఎన్టీసీఏ వాళ్ళు, నేషనల్ టైగర్ కన్సర్వేటివ్ అథారిటీ వాళ్ళు పులుల గురించి ఒక రిపోర్ట్ను రిలీజ్ చేయడం జరిగింది. మరి పులుల సంఖ్య పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఎంత పెరిగింది, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య ఎంత ఉంది, భారతదేశంలో పులులు ఎంత ఉన్నాయి, మన ఏపీలో ఎంత ఉన్నాయి, మరి తెలంగాణలో ఎంత ఉన్నాయి, ఇవన్నీ దానిపైన మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ పరిశ్రమలు అంటున్నాం, పరిశ్రమల గురించి కూడా మనం చూడాలి. పరిశ్రమలకు సంబంధించి మొదటి పరిశ్రమను ఎక్కడ స్థాపించినారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నూలు పరిశ్రమలో మొట్టమొదటి దాన్ని ఎక్కడ స్థాపించినారు, చక్కెర పరిశ్రమను మొదటగా ఎక్కడ స్థాపించినారు, మొట్టమొదటి పరిశ్రమను ఎప్పుడు స్థాపించినారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి చక్కెర పరిశ్రమను ఎప్పుడు ఎక్కడ స్థాపించినారు, ఆంధ్రప్రదేశ్లో మొదటి సిమెంట్ పరిశ్రమను ఎప్పుడు ఎక్కడ స్థాపించినారు, ఇలాంటి పరిశ్రమలకు సంబంధించి మొదటి పరిశ్రమ, పెద్ద పరిశ్రమ మొదటగా ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎక్కడ స్థాపించినారు అనేది మనం ఇక్కడ చదవాలి. నెక్స్ట్ రవాణా వ్యవస్థలో మనకు నాలుగు రకాల రవాణా వ్యవస్థ భారతదేశంలో కనిపిస్తుంది, ముఖ్యంగా రోడ్డు రవాణా, రైలు రవాణా, జల రవాణా, వాయు రవాణా. ఈ రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక అంశాలను మనం ఇక్కడ చదవాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యుత్ ఉత్పత్తి, భారతదేశంలో వీటిని శక్తి వనరులు అంటాం, అంటే విద్యుత్ ఉత్పత్తికి కావాల్సినటువంటి వనరులను శక్తి వనరులు, బొగ్గు, అలాగే సౌరశక్తి ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాం, జల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాం, అలాగే బొగ్గు ద్వారా థర్మల్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాం, ఇలాంటి అంశాలన్నింటినీ మనం చూడాలి. అలాగే యురేనియం ద్వారా అంటే అణు విద్యుత్ను కూడా మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది, ఇవన్నిటినీ మనం గుర్తించాలి. నెక్స్ట్ జనాభా, భారతదేశంలో మొత్తం జనాభా ఎంత, ఆంధ్రప్రదేశ్లో మొత్తం జనాభా ఎంత, మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో జనాభా ఎక్కువగా ఉంది, ఏ జిల్లాలో జనాభా తక్కువగా ఉంది, జనసాంద్రత ఎంత, మరి ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత, ఇండియా జనసాంద్రత ఎంత, ఇలాంటి అంశాలన్నింటినీ మనం జనాభాలో చదవాలి. ఈ విధంగా చదివితే మనకు జియోగ్రఫీ అనేది ఏపీని ఫోకస్ చేసుకుంటూ ఇండియాను చదవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది, దీంతో మనకు జియోగ్రఫీ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక లాస్ట్లో చూస్తే కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాను, కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనం పిలుస్తున్నాడు. మరి పదో దాన్ని కనుక మనం బాగా గమనిస్తే 2004వ సంవత్సరం అంటే రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే మనకు సీఎం అయినాడో అప్పటి నుంచి మన ఏపీలో వచ్చినటువంటి విప్లవాత్మకమైన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మనం కూలంకుషంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి వచ్చినటువంటి కీ ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ ఆరోగ్యశ్రీ వచ్చింది, ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎప్పుడు ప్రవేశపెట్టినారు, అలాగే ప్రస్తుతం దానికి ఎంత నిధులు కేటాయించినారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నవరత్నాల గురించి కూడా కూలంకషంగా మనం చదవాలి. అలాగే రాజశేఖర రెడ్డి కాలంలో, రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాలంలో వచ్చినటువంటి సీఎంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతి పథకాన్ని కూడా మనం కూలంకషంగా ఇక్కడ చదవలసినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇవి మనకు జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి అంశాలు, ఇది జనరల్ స్టడీస్కు సంబంధించిన అంశాలు.